హాయ్ వ్యూవర్స్, ఇప్పటికే కలకత్తాలో ఉన్నటువంటి ఆ డాక్టర్ హత్య కేసు యావత్ దేశాన్ని కుదిపేస్తుంది. అక్కడ ఏం జరిగింది? ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా అమ్మాయికి తెలియటం, ఎక్కడి అమ్మాయి బయట పెట్టేతో ఏంటని అనుకొని ఆ అమ్మాయిని చంపేయటం అనేది మెయిన్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఇంకా దీని వెనక అసలు ఎవరున్నారు అంటే బయటపడాలి. అట్ ది సేమ్ టైం డ్యూటీ చాటు వేస్తూ, ఓవర్ డ్యూటీలు వేస్తూ, ఇబ్బంది పెడుతూ ఆసుపత్రులు సీనియర్లు వాళ్ళు ఉన్నే ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు వచ్చేసి నేషనల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి 10 మంది టీంని కూడా రెడీ చేస్తే, ఇంతలో ఒక వీడియో బయటకు వచ్చిందండి. హర్యానాలోని రోహతక్ కాలేజీలో మెడికల్ కాలేజీ, ఆ అమ్మాయి పేరు ప్రాచీ హుడా. తన యొక్క సీనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, మనీందర్ కౌశిక్, ఈ అమ్మాయిని ప్రేమించమని అండ్ సెక్సువల్గా హెరాస్ చేస్తూ కిడ్నాప్ చేసి కొట్టి గొరాతి ఘోరంగా చేశాడని చెప్పేసి ఒక వీడియో ఇచ్చింది. అది నిజమెంత అబద్ధమెంత ప్రభుత్వం తేల్చాలి. నిజమని తేలితే ఆ మనీందర్ కౌశిక్ తీసుకుని లోపలేయాలి. అండ్ ఇక మీదట ఏ డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చదువుకునే చోట ఎక్కడ ఎవరి మీద కూడా లైంగిక దాడి జరగవద్దు. అండ్ వారిని ఇష్టం లేదన్నప్పుడు ఇక టచ్ కూడా చేయవద్దు. నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తా చూడండి. మీలో కూడా ఎవరైనా ఇటువంటి బాధితులు ఉంటే దయచేసి ఆ స్టేట్ పోలీసుల్ని, మినిస్టర్లో ఉంటారు, ఈవెన్ రాష్ట్రపతిని, సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ జడ్జిని, వీళ్ళు కూడా అటాచ్ చేసేసి ధైర్యం చేసి ఇన్స్టాగ్రామ్లోనూ ట్విట్టర్లోనూ పోస్ట్ చేసింది, అందరూ ట్యాగ్ చేసి, అప్పుడే మీకు రక్షణ అనేది దొరుకుతుంది. मेरा नाम प्राची है. मैं BDS फर्स्ट ईयर की स्टूडेंट हूँ PGI रोहतक में. मेरे साथ 7 महीने से टॉर्चर हो रहा है फैकल्टी से, जिनका नाम है डॉक्टर मनिंदर कौशिक, एनाटॉमी फर्स्ट ईयर PG MD कर रहे हैं वो. यहाँ से 7 महीने से वो मेरे पीछे पड़े हुए हैं. जब जब उन्हें बोलती हूँ कि मेरे को उनके साथ नहीं रहना है तो मेरे को वो मारते हैं, मेरे को टॉर्चर करते हैं, मेरा सामान ले लेते हैं, कहते हैं तेरी अटेंडेंस शॉर्ट कर दूंगा, तेरे को पेपर में नहीं बैठने दूंगा, इंटरनल शॉर्ट कर दूंगा.